హాయ్ గైస్, దిస్ ఇస్ నరేన్. వెల్కమ్ టు ఇంటూ ది నేచర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో నేను మీకు శిల్పారామం చెప్తాం అనుకుంటున్నాను. సో హైదరాబాద్ లో మనకి శిల్పారామం అని ఉంటుంది అన్నమాట. ఆ శిల్పారామం లో ఏన్షియంట్ కల్చర్ ఉంటుంది కదా, ఇండియన్ కల్చర్. ఇండియన్ కల్చర్ రిలేటెడ్ గా చాలా బాగా డెవలప్ చేశారు, అన్ని శిల్పాలు ఉంటాయి ఇక్కడ. సో మీరు డెఫినెట్ గా ఈ ప్లేస్ ని విజిట్ చేయండి. మీ చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా, పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కూడా తీసుకురండి. తీసుకొచ్చి ఏన్షియంట్ కల్చర్ ని అన్నిటిని వాళ్ళు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ శిల్పాలన్నీ మనకి పల్లెటూరులో ఏదైతే ఉన్నాయో ఆ రిలేటెడ్ గా శిల్పాలన్నీ ఉన్నాయి. సో ఇక్కడ బోటింగ్ అనేది కూడా చాలా సూపర్ గా ఉంది. నేను మా ఫ్రెండ్స్ కలిసి వచ్చాము ఇక్కడికి, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో మీరు ఆ క్లిప్స్ అన్ని ఇప్పుడు చూస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నది శిల్పారామం. ఈ శిల్పారామం వీడియో వచ్చేసి ఎవరైతే ఇంతవరకు హైదరాబాద్ రాలేదో, శిల్పారామం విజిట్ చేయలేదో వాళ్ళ కోసం చేస్తున్నాను. ఇక్కడ శిల్పారామంలో ఏముంటాయో అవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. సో శిల్పారామంలో మనకైతే విలేజ్లో ఉంటాయి కదా, అలాంటి ఇల్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ అలాంటి ఇల్లుని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ఇల్లు నెక్స్ట్ జనరేషన్స్ కూడా గుర్తుండిపోయేలా ఉండాలని, మన విలేజ్ కల్చర్ని ఫ్యూచర్ జనరేషన్కి తెలియజేయాలని కన్స్ట్రక్ట్ చేశారు. అలాంటి పల్లెటూరు కల్చర్ అనేది ఇల్లు అనేవి ఇక్కడ ఎక్కువగా ఉంటాయన్నమాట. అంతేకాదు ఇక్కడ ఒక మ్యూజియం ఉంది. ఈ మ్యూజియంలో ఏంటంటే గాంధీ యూజ్ చేసిన కొన్ని వస్తువులు ఉన్నాయి. కొంతమంది రాజులు ఉంటారు కదా, పురాతన కాలంలో ఉన్న రాజులు, వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు కూడా ఉన్నాయి. ఆ వస్తువులన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ మ్యూజియం అయితే మేము విజిట్ చేసాము. ఈ మ్యూజియం బ్యాక్ సైడ్ ఒక మంచి వ్యూ ఉంటుందన్నమాట. ఆ వ్యూ పాయింట్లో మీరు కావాలంటే ఫొటోస్ తీసుకోవచ్చు. ఇంకా కొన్ని ఇక్కడ సంగీతం వాయించేవి, కొన్ని కొన్ని హిస్టరీ రిలేటెడ్గా ఉండే వస్తువులు కూడా ఉంటాయి. సో ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మా ఫ్రెండ్ మణికంఠ ఫొటోస్ దిగాడు, ఇది మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ బోటింగ్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ ఏంటంటే ఒక ఇండివిజువల్ బోట్ ఇస్తారన్నమాట, ఆ బోట్ని మనమే డ్రైవ్ చేసుకోవాలి. సో మేము ఇక్కడ బోట్ డ్రైవ్ చేస్తున్నాం, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. హాయ్. సో ఇక్కడ ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ప్రాపర్గా లేదు, వాటర్ స్మెల్ వస్తున్నాయి, వాళ్ళు ఇచ్చే జాకెట్స్ కూడా స్మెల్ వస్తున్నాయి. అవి నేను కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. సో మీరు కూడా వెళ్ళినప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే బోటింగ్ ట్రై చేయండి, లేదంటే స్కిప్ చేయండి. సో ఇక్కడైతే చెప్పాను కదా, 30 రూపీస్ ఛార్జ్ చేస్తారన్నమాట పర్ పర్సన్కి. సో వీళ్ళు ఇంకా బాగా మెయింటైన్ చేస్తే వచ్చే టూరిస్టులు కూడా ఎంజాయ్ చేస్తారు. మెయింటెనెన్స్ అనేది కొంచెం పూర్గా ఉంది. సో బోట్ డ్రైవ్ చేసేటప్పుడు మీకు డ్రైవర్ కావాలి కదా, సో వీళ్ళని ఇతను చూజ్ చేసుకున్నాం అన్నమాట. ఇతను బోట్ డ్రైవింగ్ ఇప్పుడే బాగా నేర్చుకున్నాడు ఒక 10 నిమిషాల్లో. ఎరా హాయ్ చెప్పరా రే. హాయ్ మణికంఠ. సో బోట్ డ్రైవర్ అన్నమాట, ఈరోజు రిక్రూట్ చేసుకున్నాను. సార్ ఎంత సార్ కాస్ట్ ఇక్కడ? 30 రూపీస్. 30 రూపీస్ సార్ పర్ పర్సన్? ఏంటి సార్ ఏంటి మీరు వేసుకునే మంచి స్మెల్ వస్తున్నాయి సార్? అటు పక్క పోనీ సార్ దాన్ని. ఇక్కడైతే ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది. ఎవరైతే టూరిస్టులు వస్తున్నారో వాళ్ళ కోసం ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేశారు. నేనైతే ఇక్కడ బాదం మిల్క్ తీసుకున్నాను. బాదం మిల్క్ అయితే టేస్టీగానే ఉంది, బట్ కాస్ట్ ఏంటంటే కొంచెం హైగా ఉంటుంది. టూరిస్ట్ ప్లేస్లో మనకు తెలిసిందే కదా, కాస్ట్ అనేది కొంచెం హైగా ఉంటుంది. సో ఇక్కడైతే పిజ్జా, ఇంకా కొన్ని బర్గర్స్ ఉన్నాయి, అవి కాకుండా ఇంకా కొన్ని స్నాక్స్ ఉన్నాయి. మీరు ఇంకా ఫుడ్ తినాలనుకుంటే ఇక్కడ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, లేదు మీరు బయటికి వెళ్ళి తినాలనుకుంటే బయట కూడా తినొచ్చు అన్నమాట. కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి బయట. ఫ్రెండ్స్, ఈ శిల్పారామంలో మనకైతే లివింగ్ డాగ్ గ్యారీ ఉందన్నమాట. సో ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళు కొన్ని నిజంగా ఫామ్ అయ్యంట. కొంతమంది శిల్పకారులు చెక్కారంట కొన్ని. సో ఆ రాగ్ గ్యారీ మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. సో నాతో పాటు వచ్చేయండి. వచ్చేసి ఫ్లైట్ ఆకారంలో ఉందంట. సో చూస్తే అలాగే ఉంది, ఇలా షేప్ లో ఫ్లైట్ ఆకారంలో ఉంది కదా, దాన్ని దీనికి నేమ్ పెట్టారు. నేమ్ వచ్చేసి ఇన్ఫ్లైట్.
నేచర్ ఫ్లైట్ అన్నమాట ఇది. సో ఈ రాక్ వచ్చేసి తల్లి బిడ్డంట, ఎవరైతే తల్లి స్నానం చేపిస్తుందో పిల్లడికి. సో అలాంటి ఆకారం ఇది. మేబీ ఇది చాలా డేస్ అయింది కాబట్టి, అంటే చాలా ఇయర్స్ అయి ఉంటుంది. సో ఇది మొత్తం కంప్లీట్గా స్పాయిల్ అయిపోతుంది, ఆకారం కూడా మొత్తం మారిపోతున్నట్టుంది. సో ఇంకా కొన్ని ఉన్నాయి అక్కడ ఫ్రెండ్స్. ఈ రాక్ వచ్చేసి ఇది న్యాచురల్గా ఏర్పడింది కాదు, ఇది ఒక శిల్పి చెక్కారన్నమాట. సో ఏదైతే ఒక మనిషి తల పైకి ఎత్తే ఎలా ఉంటుందో అలా చూపించడానికి దీన్ని చెక్కారు. యూ కెన్ అబ్జర్వ్ దిస్ వన్స్. ఇంకా ఇది తల ఒక మనిషి పైకి లేపాడు అన్నమాట, పైకి లేపి పైకి చూస్తున్నారు. ఫ్రెండ్స్ ఈ ప్లేస్లో అయితే గేమింగ్ సెక్షన్ ఒకటి ఉంది, ఎవరైతే చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తారో వాళ్ళు ఆడుకోవడానికి మంచి ప్లేస్ అన్నమాట ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది నేను వీడియో తీశాను కదా, ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. ఈ శిల్పారామన్ అయితే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఏదైతే విలేజ్ రిలేటెడ్ కల్చర్ కానీ, విలేజ్ టైంలో యూజ్ చేసిన మెథడ్స్ కానీ, అవన్నీ ఇక్కడ మనకు కనిపించేలాగా డిజైన్ చేశారన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి పురాతన కాలంలో వాటర్ని తీయడానికి యూజ్ చేసిన ఒక మెథడ్ అన్నమాట. ఆ మెథడ్ని వీళ్ళు ఇక్కడ మనకి కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ మనీ పే చేసి ఇక్కడ ఇలా ఎడ్ల బండి మీద తిరగొచ్చు కొంత టైము. సో కొంతమంది ఆల్రెడీ ట్రై చేస్తున్నారు. సో ఈ ప్లేస్లో ఏంటంటే మంచి ఇళ్ళు ఉన్నాయన్నమాట, మనకి విలేజ్ టైంలో ఉంటాయి కదా, అంటే పల్లెటూరులో ఎలాంటి ఇళ్ళు అయితే ఉంటాయో, మనకి బ్యాక్కి వెళ్తే ఇంకా చాలా చాలా ఓల్డ్ డేస్కి వెళ్తే పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి కదా, ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఉన్న ఇల్లు, అలాంటి ఇల్లుని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. అవన్నీ చూడటానికి చాలా బాగున్నాయన్నమాట, ఎందుకంటే ఈ టైంలో ఈ జనరేషన్లో మనకి ఇలాంటి ఇల్లు కనిపించట్లేదు. వాటిని వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసి మనకి మళ్ళీ ఆ రోజుని గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ఒక బుద్ధుడి విగ్రహం ఉంది, అది చూడటానికి చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఒక పార్క్ ఉందన్నమాట. ఆ పార్క్లో ఏంటంటే ఓల్డ్ ఐరన్ వస్తువులు ఉంటాయి కదా, ఐరన్ థింగ్స్తో తయారు చేసిన యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ వాటన్నిటిని ఇక్కడ పెట్టారు. సో అవి చూడటానికి చాలా బాగుంటాయి అన్నమాట, ఎందుకంటే అలాంటి వాటిని క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం, అది వాటిని ఒక ఆర్ట్ అని చెప్పాలి. శిల్పారావం అంతా కంప్లీట్గా తిరిగిన తర్వాత మేమైతే ఈ శిల్పారావంలో ఉన్న ఒక మెయిన్ స్పాట్కి వచ్చాము. ఈ స్పాట్లో విలేజ్ కల్చర్ని కళ్ళ కట్టినట్టు చూపిస్తారు, అవి ఎలా ఉంటాయి, ఆ విలేజ్ కల్చర్ రిలేటెడ్గా కొన్ని శిల్పాలు ఉంటాయి, అవన్నీ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, కొంతమంది డప్పు కొట్టేవాళ్ళు, కొంతమంది నాట్యం చేసేవాళ్ళు, ఇంకా కొంతమంది ఇలా విలేజ్ రిలేటెడ్గా ఉండే ప్రజలు ఉంటారు కదా, ఎవరైతే పీపుల్స్ ఉన్నారో వాళ్ళందరినీ శిల్పాలా చూపిస్తున్నారన్నమాట. ఇక్కడ శిల్పాలు కాదు, ఇక్కడ ఇల్లు అన్నీ విలేజ్ రిలేటెడ్గా కంప్లీట్గా ఉంటాయి. సో ఇక్కడ ఇద్దరు ఆడవాళ్ళు కూర్చున్నారు కదా, ఆడవాళ్ళు ఇద్దరు, ఒకళ్ళు విసిరి తిప్పుతున్నారు, ఇంకొకళ్ళు చాట యూజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్ డెఫినెట్గా మర్చిపోతారు, వాళ్ళు మర్చిపోతారని తెలిసే వీళ్ళు ఇలాంటి శిల్పకళని ఇక్కడ డెవలప్ చేశారు. సో ఏదైతే మంచం ఉందో, మంచము ఇంకా ఇల్లు ఉన్నాయి, ఇల్లు కానీ ఇవన్నీ ఏంటంటే చూడటానికి శిల్పాలు, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఇవి నిజమేమో అని ఒక భ్రమ కూడా వస్తుంది అన్నమాట. ఆ రకంగా వీళ్ళు ఈ ఇక్కడ శిల్పాలను డిజైన్ చేశారు. మీరు ఇక్కడ చూస్తే కొమ్మరి వాళ్ళు ఏంటంటే కొండలు తయారు చేస్తారు, కొండలు తయారు చేసే విధానాన్ని ఇవి నెక్స్ట్ జనరేషన్కి తెలియాలనే ఉద్దేశంతోనే వీళ్ళు ఇక్కడ ఇలాంటి
శిల్పకళను ఇక్కడ డెవలప్ చేశారని చెప్పాలి. సో మీరు ఇంకా చూస్తే ఇక్కడ మంగలి వాళ్ళు ఉంటారు కదా, మంగలి వాళ్ళు ఎవరైతే సవరం చేస్తారో వాళ్ళు మంగలి వాళ్ళు. అంతేకాకుండా ఒక అమ్మ పాప, ఇంకా ఎన్నో ఎన్నో చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ శిల్పాలు. అవన్నీ చూడటానికి చాలా చాలా బాగుంటాయి. సో మీరు డెఫినెట్గా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. నేను చెప్పినట్టు మీరు మీ చిన్నపిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు తీసుకొని వెళ్తే వాళ్ళకి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చింది మన విలేజ్ కల్చర్ కోసం, వాళ్ళు చేసిన వృత్తుల కోసం, ఇక్కడ దేవుళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం, ఆ విలేజ్లో ఉండే నేటివిటీ కోసం. సో ఇక్కడ మీరు చూడొచ్చు సంక్రాంతి పండగ కల్చర్ని చూపిస్తున్నారు. బసవన్న, గంగిరెద్దు, ఇక్కడ ఉండే హరిదాసు, వీళ్ళందరినీ ఇక్కడ శిల్పాల రూపంలో చూపిస్తున్నారన్నమాట. సో ఇది చాలా చాలా బాగుంది. ఈ సంస్కృతిని మొత్తాన్ని వీళ్ళు శిల్పాల రూపంలో చూపించడం చాలా ఆనందంగా ఉంది నాకు. అంతేకాదు ఈ ప్లేస్కి వెళ్ళటం డెఫినెట్గా మీకు ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ శిల్పాలన్నీ కూడా నేను చెప్పాను కదా, నిజంగా మనుషులు ఎలా ఉంటారో అదే విధంగా శిల్పాలు ఉంటాయి. ఇక్కడ ఇల్లు మీరు చూసినట్టయితే ఇది నేను చిన్నప్పుడు చూసేవాడిని ఇలాంటి ఇల్లు. ఏదంటే మా ఊళ్ళో ఉండేవన్నమాట సేమ్ ఇలాంటి టైపు ఇల్లు. పైన మీరు చూశారు కదా ఏదైతే కప్పు ఉందో పైన ఇంటి కప్పు, ఆ ఇంటి కప్పు సేమ్ అలాగే ఉంటాయన్నమాట కొన్ని కొన్ని ఇళ్ళకి. సో మీరు మీ విలేజ్లో చూసి ఉండొచ్చు, ఇప్పటికీ అలాంటి ఇల్లు కొన్ని కొన్ని ప్లేస్లో ఉండొచ్చు. సో అలాంటి ఇళ్ళన్నింటినీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక్క వృత్తిని కాదు అన్ని వృత్తులు ఇక్కడ కవర్ చేశారన్నమాట. ఏదైతే ప్రజలు వృత్తులు ఉన్నాయో, డిఫరెంట్ డిఫరెంట్ జీవనశైలి ఉందో ఆ జీవనశైలిని కూడా ఇక్కడ మొత్తం కవర్ చేశారని చెప్పాలి. కంప్లీట్గా శిల్పాల రూపంలో మనకి అర్థమయ్యేలాగా వివరించడానికి వీళ్ళు డిజైన్ చేశారు. సో ట్రైబల్ కాలం నాటికి కొన్ని కొన్ని మార్కెట్లు ఉంటాయి, ఆ శిల్పాల రూపంలో ఆ మార్కెట్ని, వాళ్ళు యూజ్ చేసే వస్తువులని, వాళ్ళు యూజ్ చేసే పనిముట్లని, వీటన్నిటినీ కూడా ఇక్కడ డిజైన్ చేశారు. సో అవన్నీ మీరు నా ముందు వీడియోలో చూడొచ్చు అన్నమాట, నెక్స్ట్ క్లిప్స్ వస్తాయి కదా ఆ క్లిప్స్లో చూడొచ్చు. షాపింగ్ కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ. కొన్ని షాప్స్ ఉన్నాయి, ఈ షాప్స్లో ఏంటంటే కొన్ని కొన్ని డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాదు ఇంట్లో యూజ్ చేసే థింగ్స్ ఉంటాయి కదా, వాటర్ రిలేటెడ్ వస్తువులు కూడా ఉన్నాయి. ఇక్కడ షాపింగ్ కూడా అవైలబుల్గా ఉండేలా చూసుకున్నారన్నమాట. సో మీకు నచ్చిన ఏమైనా ఉంటే ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. సో కొన్ని కొన్ని డెకరేషన్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి, అవైలబుల్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియోలో నేను మీకు శిల్పారామాన్ని కంప్లీట్గా చూపించాను. ఎవరైతే హైదరాబాద్ వచ్చి శిల్పారామం విజిట్ చేయడానికి పాసిబుల్ అవ్వదో వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సైనింగ్ ఆఫ్ మీనరేన్. Thank you.
సో ఈడే మణికండ